కొండపల్లి. ఓకే, ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? మీకు ఎలా ఉంది? అసలు ఏం బాగోలేదు. ఎందుకని? ఏముందండి, పట్టడం జల్ల పెట్టడం ఏంటండి? ఇది పథకాలు ఇస్తున్నారు, ఎంతవరకు రీచ్ అవుతుంది? దేనికండి, ఎవరు అడిగారు ఆ పథకాలు? డెవలప్మెంట్ పరంగా ఎలా ఉంది? ఏముంది డెవలప్మెంట్? ముందు ఎలా చేస్తారనుకున్నారు, ఇప్పుడు ఎలా చేస్తున్నారు? ఏదన్నా అమరావతిని డెవలప్మెంట్ చేస్తారనుకున్నారు? జీరో ఆపేశాడు. కోల్చట వేస్ట్ అయ్యి వేస్ట్ అనమాట. ఉద్యోగ అవకాశాలు చూసుకునే ఎలా ఉన్నాయి? ఎవరికి ఇస్తున్నారు ఉద్యోగాలు? ఎందుకులేండి, మళ్ళీ నన్ను తీసుకెళ్ళి లోపల దింగుతారు. పరిపాలనలో ఎలా అనిపిస్తుంది? మన ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? పరిపాలన అంటే ప్రతిదీ సామాన్యుడికి ఉపాధి లేదు. ఏంటి ఇక్కడ బేసిక్గా ఉపాధి కల్పన అనేది లేదు. ఏదో జరుగుతుందని జరుగుతుంది అంతవరకే, కానీ అన్ని రేట్లు పెరిగి ఉన్నాయి. ఇంకా డెవలప్మెంట్ సైడ్ కానీ చూసుకుంటే ఎలా ఉంది? డెవలప్మెంట్ అంతా మామూలుగానే ఉంది, ఏమీ అంత స్పీడ్ ఏమి లేదు. ఆయన ఫోకస్ దేని మీద ఎక్కువగా కనిపిస్తుంది? ఆయన అంతా డిబిటి ప్రజలకి బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నాం అనే ఆలోచనలో ఉన్నాడు, కానీ డెప్త్ లెవెల్లో ఏమీ లేదు. అందరికి రీచ్ అవుతున్నాయా పథకాలు? రీచ్ అవ్వట్లేదనే కదా, ఇప్పుడు ప్రతి పేపర్లో కానీ ప్రతి సోషల్ మీడియాలో చూస్తుంటే గగ్గోలు పెడుతున్నారు. ఆయన సర్వేలోనే కొంతమంది 70 మంది 80 మంది అసంతృప్తిగా ఉన్నారు, మీ పని చేయట్లేదు, నేను అంత కూర్చుని పని చేస్తున్నాను, మీరెందుకు తిరగట్లేదు, ఇక్కడ అంతా అభివృద్ధి అంతా మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం, మీరు తిరగాలనేది అంటే అక్కడే కాన్సెప్ట్ అర్థమవుతుంది. వ్యతిరేకత అనేది గవర్నమెంట్ మీద కనబడుతుంది. సరే, ఎమ్మెల్యేల పనితీరు కానీ గడప గడపకి వస్తున్నాము, సమస్యలు తెలుసుకుంటున్నాము. ఇక్కడ లోకల్ మా ఎమ్మెల్యే అయితే గడప గడప లేదు, నిల్లు జీరో తిరగట్ల. వాళ్ళ పనితీరు మాట తీరు కానీ ఎమ్మెల్యే చూసుకున్నా కానీ ఇలా అధికారం కోసం రేపు ఏదైనా ఓటింగ్ని ఏదన్నా డబ్బుల రూపంలో కొనుక్కుందాం తప్ప ఇక్కడ గడప గడపగా అయితే ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఏం తిరగట్లేదు. క్యాపిటల్ అనేది అది ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో మధ్యలో ఉన్నాం, అమరావతి అనేది మధ్యలో ఉన్నాం, అటు కోస్టల్కి కానీ అటు వేరే రాష్ట్రం మధ్యలో ఉన్నాం. ఎటు తిరిగి వచ్చినా అమరావతి మీద కానీ వెళ్ళాలి ఎవరైనా, 100% అమరావతి కరెక్ట్. ఇప్పుడు మద్యం కూడా నిషేధిస్తాము అంచెలంచెలుగా అన్నారు, ఏ విధంగా జరుగుతుంది? ఎక్కడ జరుగుతుందమ్మా? జరగట్లేదుగా ఎక్కడికాడికి. మళ్ళీ హైవే అసలు అంత ముందు గవర్నమెంట్లో హైవేకి సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం 500 మీటర్లు అవతలు అన్నారు, 1 కిలోమీటర్ అవతలు అన్నారు. అటువంటి మళ్ళీ నేషనల్ హైవే అప్పుడు పక్కన పెట్టారు, మళ్ళీ విడతల వాడిగా తీస్తా అన్నారు. విడతల వాడిగా నిషేధం పోయి మళ్ళీ హైవే పక్కన ఊరూరికి మళ్ళీ బారులు పెడతానే ఉన్నారు. అది కళ్ళకి కనబడుతున్నాను అందరికి. సరే, ఉద్యోగ అవకాశాలు చూసుకున్నా మన ఆంధ్రప్రదేశ్లో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? ఏమీ లేదు. ఒక వాలంటరీ సచివాలయం ఉద్యోగం నిర్మించారే కానీ ఎక్కడ జాబ్ క్యాలెండర్ ఎక్కడ లేదు. సరే, ముందు ఏ విధంగా అనుకున్నారు పరిపాలన ఏ విధంగా చేస్తారని అనుకున్నారు, ఏ విధంగా జరుగుతుంది? ఆయన అనుకున్నదంతా ఒకటి, అనుకున్న దాంట్లో రాసేరెడ్డి గారిని చూసుకుని ఓట్లేసారు, తర్వాత అనుకునేదంతా రివర్స్ అయింది. ఆయన ఆర్థిక వనరు లేక ఇంకోటి ఇంకోటి ఏది ఇంప్లిమెంట్ జరగట్లేదు. సరే, ఇప్పుడు అపోజిషన్లో చూసుకున్న టీడీపీ జనసేన గ్రాఫ్ ఎలా ఉంది? రెండు కలిస్తే గవర్నమెంట్ రాట 100% ఛాన్సెస్ ఉంది. కలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? కలిస్తే జగన్ గారు అధికారంలోకి? కలిస్తే అంటే అది మనం చెప్పేది కాదు, అంటే మీ ఒపీనియన్. రెండు ప్రజల్లో రెండు జనసేనకి టీడీపీ కలిసి ఉంటే కలయిక వలన గవర్నమెంట్ పాజిటివ్ ఓటింగ్, గవర్నమెంట్ వ్యతిరేకత మీద ఈ రెండు ఉంటే గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకుంటారా? అంటే జగన్ గారు మళ్ళీ అధికారంలో దిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? ఉంటాయి, ఉన్నాయి. ఇద్దరు కలిస్తే ఓడిపోవడం ఛాన్స్ ఉంది. ఇప్పుడు యువగలం అనేసి పాదయాత్ర కానీ, ఇప్పుడు ఇటు వారాహి అని బస్సు యాత్ర కానీ, ఇది ఎంతవరకు సక్సెస్ అవ్వబోతుంది? ప్రజల సమస్యలన్నీ వినడానికే అది ప్రోగ్రాము. ప్రజల్లో రేపు వాళ్ళు విన్న తర్వాత తీర్పు అనేది ఎవరు బెటర్ అనేది ఆలోచిస్తారు. ఇటు ఇప్పుడున్న పరిపాలించే దాని మీద వాళ్ళు ఇచ్చే హామీల మీద ఏది బెటర్ అనుకుంటే అది బాగుంటే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే, రైట్.